కారు పెయింటింగ్ జరుగుతుంది అబుదాబీలో ముసాఫా అనేటువంటి ప్రాంతంలో. ప్రతి సంవత్సరం కారు రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఇన్సూరెన్స్ కట్టాలి, పెయింట్ పాడైపోయిన పోలీస్ వాళ్ళు సర్టిఫికెట్ ఎవరు చక్కగా కారు పెయింటింగ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లైసెన్స్ రెన్యువల్ చేయాలి, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలి, ఇవన్నీ కూడా రెన్యువల్ చేయాలి. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఇస్తుంది, ఆ తర్వాతే రెన్యువల్ అవుతాయి. ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం, కారు రిజిస్ట్రేషను, ఇవన్నీ కూడా. కారు పాత కావడం వల్ల పోలీస్ వాళ్ళు దీన్ని రెన్యువల్ చేయబోయే ముందుగా పెయింటింగ్ వేయమన్నారు. అందువల్ల పెయింటింగ్ వేయడానికి కార్ షెడ్లోకి తీసుకురావడం జరిగింది. ముసాఫాలో పాకిస్తాన్ చెందినటువంటి పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు ఇక్కడ. ఇది అబుదాబీలోని ముసాఫా పరిస్థితి, కారు పరిస్థితి. ప్రార్థన చేయండి ప్రేమైనటువంటి ప్రజలరా, విశ్వాసులరా, రండి ఇక్కడ పరిస్థితి చూడండి. సువార్త ప్రకటించాలి. అన్యులు ఉన్నారు చాలామంది, వీళ్ళకి రక్షణ కావాలి. రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఈ దేశ ప్రజలు అన్యులందరి కొరకు కష్టపడి పనిచేస్తున్నారు చూడండి. భారతదేశంలో అయితే వీళ్ళ గురించి ద్వేషిస్తూ ఉంటారు, పాకిస్తానీ గురించి వాళ్ళు చూడండి. ఇక్కడ పాకిస్తానీ వాళ్ళు, ఇండియా వాళ్ళు అందరూ కలిసే ఉంటారు. వాళ్ళే ఇప్పుడు మన కారుకి పెయింటింగ్ వేస్తున్నారు. ఇక్కడ ద్వేషం ఉండదు, మత ద్వేషాలు ఉండవు, జాతి ద్వేషాలు ఉండవు, అవేమీ ఉండవు. చక్కగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, కలిసి ఉంటారు. దేవుని కృప. విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా ద్వేషం అన్నది ఉంచుకోకూడదు. ఏసయ్య చెప్పారు, ప్రేమ నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏ దేశాన్ని, ఏ భాషని, ఏ మతాన్ని ద్వేషించకూడదు, ప్రేమించాలి. క్రీస్తు సిలువలో చూపిన ప్రేమను ప్రకటించాలి, క్రీస్తు ప్రేమకు సాక్షిగా జీవించాలి. ప్రేమైనటువంటి సంక్రమ. ఏసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. కొత్త కార్లా తయారవుతుంది, ఒక 5-6 రోజులు పడుతుంది. పెయింటింగ్ వేసిన తర్వాత పాలిష్ చేస్తారు, ఆ తర్వాత ట్రాఫిక్ లైసెన్స్ డిపార్ట్మెంట్కి తీసుకుని వెళ్ళి టెస్ట్ చేస్తారు. కారు టైర్లు, ఇంజను, బాడీ, ఎలక్ట్రికల్ మొత్తం టెస్ట్ చేస్తారు. పాస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ముందు ఇవన్నీ బాగుండాలి. ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది పరిస్థితి ఇక్కడ. థ్యాంక్ యూ. మీ అందరి ప్రార్థనలకై వందనాలు. చాలా